హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కాన్వాయ్ను అడ్డుకుని ఆందోళన చేపట్టిన నాయీ బ్రాహ్మణులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వేతనం, ఉద్యోగాల క్రమబద్ధీకరణతో పాటు ఈఎస్ఐ, పిఎఫ్ తదితర సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేస్తూ గత 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రధాన ఆలయాల్లో క్షురకులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దీంతో మొక్కులు చెల్లించుకునేందుకు ఆలయాలకు వెళ్లిన భక్తులు తలనీలాలు సమర్పించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయంలో తమ డిమాండ్లను తీర్చాలంటూ చంద్రబాబు కారును అడ్డుకున్నారు క్షురకులు. దీంతో చంద్రబాబు కోపంతో, ఈఎంఐ కనీస వేతనాలు ఇవ్వమని చెప్తున్నా, ఇవ్వం, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, తోక జాడిస్తే కట్ చేస్తా, బీ కేర్ఫుల్, ఇంకోసారి తోక విప్పండి, చెప్తా మీ కథ, సచివాలయానికి వచ్చి ఇష్ట ప్రకారం చేస్తారా, ఇంకోసారి చేస్తే గులలోక్కు రారు, బీ కేర్ఫుల్, ఆర్గ్యుమెంట్స్ లేవు, కనీస వేతనాలు ఇవ్వం, నో నో, ఏం చేస్తారో చేయండి, ఇంకోసారి మాట్లాడితే మర్యాద కాదు, ఏ ఊరు మీది, మీదే ఊరు తెలుసా మీకు, 9 ఏళ్లు పాలించా, బెదిరిస్తే తోక కట్ చేస్తా, పిచ్చలాటలాడితే మాత్రం చాలా సీరియస్ గా ఉంటుంది, ఏం తమాసలాడుతున్నారా. ఆలయ కేసు ఖండనశాలలో పనిచేసే క్షురకులపై సీఎం చంద్రబాబు వీరావేశంతో ఊగిపోతూ మాట్లాడిన మాటలు ఇవన్నీ. తమను కాంట్రాక్టు ఉద్యోగులుగానైనా గుర్తించి కనీస వేతనాలు చెల్లించాలని కోరిన వారిపై సీఎం తీవ్ర స్థాయిలో మండిపడి వేలు చూపిస్తూ హెచ్చరికలు చేయడంతో నిర్ఘాంతపోయారు. అంతేకాదు, కేశ ఖండనకు 25 రూపాయలు ఇస్తామని, కనీస వేతనం ఇవ్వడం కుదరదని, జీతాలు పెంచేది లేదని, ముందు విధుల్లో చేరాలని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ఇంకొకసారి తోక చెప్పండి, చెప్తాను మీ కథ, మర్యాదకు మర్యాద ఇస్తా, పిచ్చాట్లాడితే మాత్రం చాలా సీరియస్ గా ఉంటుంది, పద్ధతి ఉంటుంది, అయినా యూ కెనాట్ డిక్టేట్ గవర్నమెంట్, నేనేదో మర్యాద ఇవ్వాలనుకున్నాను, మర్యాద ఇస్తే సెక్రటరీకి వచ్చి ఇష్ట ప్రకారం చేస్తారా, మీరు సమాధానం, మీరు ఇంకొకసారి ఎప్పుడైనా చేస్తే మాత్రం ఒక్కరు కూడా దూరాలు పెట్టి చెప్తాను, పని టెంపుల్ కూడా రారు, మళ్ళీ బీ కేర్ఫుల్, ఎవరికైనా తెలుసా నీకు, 9 ఏళ్లు పరిపాలించాను, ఒక్క రోడ్డు మీదకి రాలా, న్యాయం ఉంటే నేను ఎత్తుక్కుంటా, బెదిరించాలంటే మాత్రం తొక్కండి, పెట్టి ఏం చేస్తాను చూస్తాను, నేను లేదు మహర్త సెక్రటరీ చూసేది, మిమ్మల్ని ఇంతమంది రానిచ్చే తప్పు లోపలికి, ఈ దేవాలయం కుటుంబం ఉండొచ్చా, ఏం ఆడతావు, తమాషలు ఆడుతున్నావు, ఒక్కొక్కరు ఎవరైనా ఇచ్చేసే వాళ్ళకందరికీ ఆ 25 రూపాయలు మీకే ఇస్తున్నా, పోయి పని చేసుకోండి, ఇక మాడక్కర్ 25 రూపాయలు చేసి వచ్చే డబ్బులంతా మీకే ఇస్తారు, ఒక్కొక్క మనిషికి 25 రూపాయలు ఇస్తారు, మీరు ఎంత పని చేసుకుంటే డబ్బులు వస్తుంది మీరు తీసుకోండి, మీరు హ్యాపీగా ఓకే అండి, జరగదు కాదయ్యా, 13 రూపాయలు ఇచ్చి 25 రూపాయలు చేసి డబుల్ చేస్తే నీకు హ్యాపీనెస్ లేదన్నా, మా సీఎం గారు దయించాలి, మా నాయక బ్రాహ్మణులకు దయించాలి, అయ్యా మిమ్మల్ని అమ్ముకున్నాం, వేరే ఎన్నో చేస్తాం, అది వేరే కథ, కనీసం ఇవ్వరాయా, ఇవ్వరు అని చెప్తాను, మళ్ళీ మళ్ళీ చెప్తాను, 20 రూపాయలు ఎక్కువ, 12 నుంచి 20 రూపాయలు అంటే
మోర్ దాన్ డబుల్. కొన్ని టెంపుల్ 5 రూపాయలు ఇస్తున్నారు సీఎం గారు, కొన్ని టెంపుల్ 5 రూపాయలు. అన్ని 5 రూపాయలు యూనిఫామ్ చేసి అందరికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు.